హాయ్, నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు చూడగానే తినాలనిపించే బీన్స్తో గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నా. దీనికోసం 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, జీలకర్ర, 2 ఆనియన్స్, 1 కప్ కొత్తిమీర, 2 కప్స్ పుదీనా మిక్సీ జారిలోకి తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. దీనికోసం 1/2 కేజీ బీన్స్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక బీన్స్ తీసుకుంటున్నాను. బీన్స్ని మరీ ఫ్రైలాగా కాకుండా మీడియంగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. బీన్స్కి సరిపడా సాల్ట్ తీసుకున్నాను. ఒక్కసారి కలుపుకోవాలి. ఓకేనండి, సరిపోతుంది. ఒక ప్లేట్లోకి మార్చుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిక్సీకి వేసిన పేస్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం తీసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఓకేనండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ తీసుకుంటున్నాను. అంతా కలిసేలా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బీన్స్ తీసుకుంటున్నాను. గ్రేవీ అంతా బీన్స్ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు 1-5 మినిట్స్ కవర్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూద్దామా. ఓకేనండి, రెడీ అయింది. చూడండి, ఈ గ్రేవీతో అన్నంలోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఓకేనండి, ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకేనండి, రెడీ అయింది. చూడగానే తినాలనిపించే బీన్స్తో గ్రేవీ కర్రీ. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.